డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ ద లార్డ్, ప్రభునందు ప్రేమైన సోదరి సోదరులారా, టుడేస్ వెర్స్ ఫర్ అవర్ మెడిటేషన్ ఇస్ టేకెన్ ఫ్రమ్ ద బుక్ ఆఫ్ సామ్స్ 81:1. నేటి దినం మన ధ్యానం కొరకు 81వ కీర్తన మొదటి వచనం నుండి తీసుకొనబడి, సింగిల్ అవుట్ అంటు గాడ్ అవర్ స్ట్రెంగ్త్, మేక్ ఎ జాయ్ఫుల్ నాయిస్ అంటు ద గాడ్ ఆఫ్ జేకబ్. మనకు బలమై ఉన్న దేవునికి ఆనందగానము చేయుడి, యాకోబు దేవుని బట్టి ఉత్సాహ ధ్వని చేయుడి. ద ఇన్స్క్రిప్షన్ ఆఫ్ దిస్ సామ్ సేస్ దట్ ఇట్ ఇస్ పెన్డ్ బై ఆసాఫ్. ఈ కీర్తన పైన శీర్షికలో రాయబడిన మాట ప్రకారం ఈ కీర్తన ఆసాపు రచించాడు. యాస్ వి రీడ్ ఇన్ 1 క్రానికల్స్ 16:5, మొదటి దినవృత్తాంతము గ్రంథం 16:5 వచనంలో మనం చదివితే, ఆసాఫ్ వాస్ ద చీఫ్ ఆఫ్ డేవిడ్స్ ఆర్కెస్ట్రా. ఆసాపు దావీదు దగ్గర ఆ వాద్య బృందానికి ముఖ్యమైన వాడు, అధిపతిగా ఉన్నాడు. వాట్ ఎన్ ఎంకరేజింగ్ వెర్స్ ఇస్ దిస్ టు వర్షిప్ ద లార్డ్. ప్రభుని ఆరాధించడానికి ఈ వచనం మన ఎంత ప్రోత్సాహాన్ని ఇచ్చేదిగా ఉంది. ఇన్ వర్షిపింగ్ ద లార్డ్ దేర్ షుడ్ నాట్ బి ఎనీ లేజినెస్ ఆర్ లెథార్జీ. ప్రభుని ఆరాధించే మాటకు వస్తే సోమరితనము, బద్ధకస్తం అనేది ఉండడానికి వీల్లేదు. ఆసాఫ్ సేస్ సింగిల్ అవుట్. ఆసాఫ్ అంటున్నాడు కదా, ఉత్సాహ ధ్వని బిగ్గరగా చేయండి. వి ఆల్ నో దట్ వి ఆర్ సేవ్డ్ బై హిస్ గ్రేస్ ఫ్రమ్ అవర్ సిన్ అండ్ ద కాన్సిక్వెంట్ ఇటర్నల్ హెల్ ఫైర్. మనం అందరం కూడా కృపచేత మనం రక్షించబడ్డాం, అంతేకాదు ఈ పాపం యొక్క పరిణామమైన నరకము నుండి మనం తప్పించబడ్డాం. దేర్ఫోర్ వి ఆర్ డెటర్స్ టు హిస్ సావరిన్ గ్రేస్. ఆ కారణాన్ని బట్టి ఆయన సార్వభౌమ కృపకై మనం వచ్చి ఉన్నాం, రుణపడి ఉన్నాం. ద సావరిన్ గ్రేస్ ఈస్ ప్రూవ్డ్ యాజ్ సేవింగ్ గ్రేస్ ఇన్ అవర్ లైఫ్. చూడండి, ఆయన సార్వభౌమ కృప మన జీవితాల్లో రక్షించే కృపగా రుజువుపరచబడి. సో ఇఫ్ యు హావ్ రియల్లీ ఎక్స్‌పీరియన్స్డ్ హిస్ గ్రేస్ యు కెనాట్ బి సైలెంట్. ఒకవేళ నిజంగాను ఆయన కృపను గాని అనుభవించిన వ్యక్తి అయితే అసలు ఏ మాత్రం కూడా నువ్వు మౌనంగా ఉండలేవు. లెట్ యువర్ వాయిస్ ఎక్స్ప్రెస్ యువర్ థ్యాంక్ఫుల్నెస్. నీ యొక్క స్వరమే నీ కృతజ్ఞతను తెలియపరిచేది ఉండాలి. ఓ వెన్ యు ఆర్ ఎలోన్ ఆర్ వెదర్ యు ఆర్ ఇన్ కాంగ్రిగేషన్, yes you should be thankful unto the Lord. నువ్వు ఒంటరిగా ఉన్నా, సమాజంలో ఉన్నా, నువ్వు ఎల్లప్పుడూ కూడా దేవునికి కృతజ్ఞత చెల్లించే వైఖరి కలిగి ఉండాలి. టుడే యు హావ్ ద వండర్ఫుల్ ఆపర్చునిటీ టు ప్రైజ్ గాడ్. ఇదినన్న నువ్వు దేవుని స్తుతించడానికి కొరకైనా ఒక అద్భుతమైనటువంటి అవకాశం ఉంది నీకు. బిఫోర్ దట్ ఐ వాంట్ టు షేర్ 3 ఇంపార్టెంట్ థాట్స్ ఫ్రమ్ దిస్ సామ్ 81. దానికి ముందుగా ఈ 81వ కీర్తనలో నుండి ఒక 3 తలంపుల్ని మీ దృష్టికి తీసుకొని రావాలని కోరుతున్నాను. లార్డ్ సేస్ ఇన్ వెర్స్ 7, 7వ వచనంలో ప్రభువు చెప్తున్న మాట, థౌ కాల్డ్ ఇన్ ట్రబుల్ అండ్ ఐ డెలివర్డ్ ది, ఐ ఆన్సర్డ్ ది ఇన్ ద సీక్రెట్ ప్లేస్ ఆఫ్ థండర్. ఆపత్కాలమునందు నీవు మొరపెట్టగా నేను నిన్ను విడిపించి తిని ఉరుము దాగు చోటులో నుండి నీకు ఉత్తరం ఇచ్చి తిని. ఇఫ్ యు రీడ్ వర్సెస్ 4 and 5, 4-5 వచనాల్లో చదివితే, లార్డ్ ఇస్ టాకింగ్ అబౌట్ జేకబ్, ఈజిప్ట్ ఎట్సెట్రా. దేవుడు యాకోబు, ఐగుప్తు ఇలాంటి సంగతులు మాట్లాడుతున్నాడు. సో ఫ్రమ్ దిస్ వీ కెన్ అండర్స్టాండ్ దిస్ కాంటెక్స్ట్ హియర్ ఇస్ ద బాండేజ్ ఆఫ్ ఇజ్రాయెలైట్స్ ఇన్ ఈజిప్ట్. వీటి నుండి మనం అర్థం చేసుకోగలిగేది ఈ సందర్భము ఇస్రాయేలీలు ఐగుప్తు యొక్క బానిసత్వంలో ఉన్న సంగతులు జ్ఞాపకం చేస్తుంది. When the Egyptians intensified the afflictions, ఐగుప్తులైన వారు వారి యొక్క శ్రమలు, వారి బాధలు మరింత తీవ్రతరం చేసినప్పుడు, the Israelites groaned and cried unto the Lord. ఇస్రాయేలీలు మూలిగినారు, యెహోవాకు మొరపెట్టినారు. దట్ ఇస్ వాట్ వి రీడ్ ఇన్ ఎక్సోడస్ చాప్టర్ 2:23-25. ఆ మాటలు నిర్గమకాండం 2:23-25 వచనాల్లో మనం చదవచ్చు. లార్డ్ హెర్డ్ దేర్ క్రైస్ అండ్ డెలివర్డ్ దెం అండర్ ద లీడర్‌షిప్ ఆఫ్ మోసెస్. దేవుడు వారి మొర విన్నాడు, మోషే యొక్క నాయకత్వంలో వారిని ఐగుప్తు నుండి విడిపించాడు. వి ఆల్ నో వాట్ హస్ హ్యాపెన్డ్. అక్కడ ఏం జరిగిందో మనందరికి తెలుసు. యా దే కేమ్ అండర్ ద బ్లడ్ ఆఫ్ ద లామ్. వారు గొర్రెపిల్ల రక్తం క్రిందకి వచ్చారు. అండ్ లేటర్ దే క్రాస్డ్ ద రెడ్ సీ. ఆ తర్వాత ఎర్ర సముద్రంను దాటినారు. వెన్ వి అప్లై దిస్ ట్రూత్స్ టు అవర్ లైఫ్, ఈ సత్యాలని మన జీవితానికి అన్వయించుకుంటే, దీస్ సింబాలిక్ ఈవెంట్స్ ఆఫ్ ద ఓల్డ్ టెస్టమెంట్ స్పీక్ ఆఫ్ అవర్ సాల్వేషన్ బై కమింగ్ అండర్ ద బ్లడ్ అండ్ ఆల్సో బ్యాప్టిజం. పాత నిబంధనలో జరిగిన ఈ సంఘటనలు సాదృశ్య రూపకంగా మన రక్షణ బాప్తిస్మాన్ని సూచిస్తున్నాయి. కమింగ్ అండర్ ద బ్లడ్ ఆఫ్ ద ల్యాంబ్ స్పీక్స్ ఆఫ్ coming under the blood of Lord Jesus Christ and being washed by his blood. గొర్రెపిల్ల రక్తం క్రిందకి రావడం అనగా క్రీస్తు రక్తము చేత మనము కడగబడుట, మనము బాప్తిస్మమును తీసుకుంటాము. And crossing the Red Sea, apostle Paul in 1 Corinthians 10:2, he compares that event with baptism. అంటే ఎర్ర సముద్రాన్ని దాటిన ఆ సంఘటన సందర్భాన్ని అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాస్తూ మొదటి పత్రిక 10:4 దానిని బాప్తిస్మముగా పోల్చినాడు. సో ద ఫస్ట్ థింగ్ వాట్ వి లెర్న్ ఇస్ దే వర్ రిపెంటెడ్ అండ్ దే వర్ బాప్టైజ్డ్. ఇక్కడ మనం నేర్చుకున్న మొదటి సంగతి, వారి పాపముల కొరకై పశ్చాత్తాప పడ్డారు, మారు మనసు పొందినారు. అండ్ ద సెకండ్ థింగ్ ఇస్, రెండో సంగతి, హౌఎవర్ ఇన్ ఫ్యూ డేస్ దే స్టార్టెడ్ డిసోబేయింగ్ హిమ్ యాజ్ ఇట్ ఇస్ రిటన్ ఇన్ వెర్స్ 11. 11వ
వచనం రాయబడిన ప్రకారం కొంతకాలమైన తర్వాత ఇక వారు దేవుడికి అవిధేయులు అవుతా ఉన్నారు. దే డిడ్ థింగ్స్ అకార్డింగ్ టు దేర్ ఓన్ థాట్స్. వారు వారికి నచ్చినట్లుగా వారు అనుకున్నట్టుగానే చేస్తున్నారు. ఇన్ వెర్స్ 11 ద లార్డ్ సేస్, 11వ వచనంలో దేవుడు చెప్పిన మాట, బట్ మై పీపుల్ వుడ్ నాట్ హార్కెన్ టు మై వాయిస్. అయితే అయినను నా ప్రజలు నా మాట ఆలకింపకపోయిరి. ఆఫెన్ ఇన్ అవర్ క్రిస్టియన్ లైఫ్ వి టు బిహేవ్ లైక్ దెం. మన క్రైస్తవ జీవితంలో కూడా అనేక పర్యాయాలు ఇదే వైఖరి అవలంబిస్తాం. ఇన్ అవర్ డిస్ట్రెస్ వి క్రై అన్ టు హిమ్. బాధల్లో ఉన్నప్పుడేమో దేవునికి మొర పెడతాం. ఆఫ్టర్ హి డెలివర్స్ us వి ఫర్గెట్ ఇట్ అండ్ స్టార్ట్ డూయింగ్ థింగ్స్ అకార్డింగ్ టు అవర్ ఓన్ విల్ అండ్ థాట్స్. ఆ పరిస్థితి నుండి మనకు విడుదల ఇచ్చిన తర్వాత ఇక అన్ని దేవుడు చేసిన మర్చిపోయి మన ఇష్టానుసారంగానే ప్రవర్తిస్తాం, మనం అనుకున్నట్టు చేస్తుంటాం. ఇన్స్టెడ్ ఆఫ్ బీయింగ్ థ్యాంక్ఫుల్, దేవునికి కృతజ్ఞులై ఉండేదానికి బదులుగా వెరీ క్విక్లీ వి ఫర్గెట్ అవర్ పాస్ట్ అండ్ వాక్ యాస్ వి లైక్. త్వరగానే గతమంతా కూడా మర్చిపోతాం, మనం ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తాం. వి బికమ్ డిసోబీడియెంట్ పీపుల్, మనము అవిధేయులమైన ప్రజలం అయిపోతాం. ప్రాబబ్లీ ది సేమ్ మైట్ హావ్ టేకెన్ ప్లేస్ ఇన్ యువర్ లైఫ్ ఆల్సో ఇన్ ది రీసెంట్ పాస్ట్. బహుశా ఇటీవల కాలంలో నీ జీవితంలో కూడా ఇట్లాగే జరుగుంటాయి. యు ఆర్ సేవ్డ్ ఫ్రమ్ యువర్ సిన్స్ బై హిస్ గ్రేస్, నీ పాపముల నుండి ఆయన కృప చేత రక్షించబడ్డావు. ఇన్స్టెడ్ ఆఫ్ వర్షిపింగ్ ద లార్డ్ అండ్ ఒబేయింగ్ ద లార్డ్, దేవుణ్ణి ఆరాధిస్తూ దేవునికి విధేయుడై ఉండేదానికి బదులుగా యు ఫర్గాట్ హిమ్ అండ్ డిడ్ థింగ్స్ యాజ్ యు లైక్, నువ్వు ఆయనను మర్చిపోయినావు, అన్ని కూడా నీకు నచ్చినట్టుగా చేసుకుంటున్నావు. దిస్ ఇస్ ద సెకండ్ థింగ్ వాట్ వి సీ ఇన్ దిస్ సాంగ్. ఈ కీర్తనలో మనం గమనిస్తున్న రెండో సంగతి ఇది. థర్డ్లీ, మూడో మాట, ఈవెన్ దో దే వర్ డిసోబీడియెంట్, వారు ఇంత అవిధేయులైనా స్టిల్ గాడ్ అడ్రెసెస్ దెం. Really, it wonders me. ఇంకను దేవుడు వారిని సంబోధించే తీరు చూడండి, నేను ఎంత ఆశ్చర్యపరుస్తుందో. వాట్ హౌ గాడ్ ఇస్ అడ్రెస్సింగ్, దేవుడు ఎట్లా వారిని సంబోధిస్తున్నాడు. ఇన్ వెర్సెస్ 11 అండ్ 13, 11వ వచనంలో 13వ వచనంలో కూడా మై పీపుల్, నా ప్రజలు అంటున్నాడు. దే ఫర్గాట్ వాట్ ఆల్ గాడ్ ది డేట్, దేవుడు చేసినవన్నీ వాళ్ళు మర్చిపోయారు. అండ్ దే ఆర్ డూయింగ్ యాజ్ దే లైక్ అకార్డింగ్ టు దేర్ విల్ అండ్ థాట్స్, వారికి ఇష్టం వచ్చినట్లుగా వారు అనుకున్నట్టుగా అన్ని చేస్తా ఉన్నారు. గాడ్ కెన్ అబాండన్ దెమ్, దేవుడు వారిని విడిచిపెట్టేయొచ్చు. గాడ్ కెన్ త్రో దెమ్ అవే, దేవుడు వారిని వెళ్ళగొట్టేయొచ్చు. సీ ద లవ్ ఆఫ్ గాడ్ హియర్, కానీ ఇక్కడ దేవుని ప్రేమ చూడు. గాడ్ ఈస్ టెల్లింగ్ యు ఆర్ స్టిల్ మై పీపుల్, దేవుడు ఇంకను మీరు నా ప్రజలే అంటున్నారు. హి హాడ్ ఎవ్రీ రైట్ టు పనిష్ దెమ్ అండ్ రిజెక్ట్ దెమ్, వారిని శిక్షించి వారిని నిరాకరించి తృణీకరించడానికి సర్వ హక్కులు ఉన్నాయి. బట్ హి షోడ్ హిస్ లాంగ్ సఫరింగ్ అండ్ ఇన్వైటెడ్ దెం అగైన్, కానీ దీర్ఘ శాంతం చూపిస్తూ వారిని మరలా ఆహ్వానిస్తున్నారు తన వైపుగా. ఇట్ ఇస్ నాట్ దట్ హి ఇస్ ఇగ్నోరింగ్ దేర్ డిసోబీడియన్స్, అంటే దీని అర్థము వారి యొక్క అవిధేయతని ఆయన ఏదో చూసి చూడనట్టు పోతున్నాడు అని కాదు. బట్ హిస్ నేచర్ ఇస్ ఫర్గివింగ్ అండ్ లవింగ్, అయితే ఆయన యొక్క స్వభావం ఆయన నైజమే క్షమించుట ప్రేమించుట. As the children of God, మరి దేవుని పిల్లలంగా, yeah, we must have this character. మనకు కూడా ఈ లక్షణాలు ఉండాలి. We are not supposed to lodge any enmity against anybody in our hearts. మన హృదయాల్లో ఏ వ్యక్తికి విరోధంగా ఎలాంటి ఆ ఫిర్యాదు గాని కోపం గాని పెట్టుకోవడానికి వీల్లేదు. How many times we lose our joy because of such things? ఎన్నిసార్లు ఇలాంటి పరిస్థితులను బట్టి మన సంతోషాన్ని పోగొట్టుకుంటున్నాం. Somebody has done something harm to you. ఎవరో ఏదో నీకు హాని చేసినారు. Somebody said something against you. ఎవరో నీకు విరోధంగా ఏదో చెప్పినారు. Yeah, knowingly or unknowingly. తెలుసో తెలవకో చెప్పుంటారు. Nowadays when the social media is there. ఈ దినాల్లో అయితే ఈ సాంఘిక మాధ్యమం అనేది ఎక్కువైపోయినప్పుడు, సామాజిక మాధ్యమం ఎక్కువైపోయింది. Everybody is putting some, everybody is uploading some videos. ప్రతి ఒక్కడు కూడా సోషల్ మీడియాలో ఏదో ఒక వీడియోని పెట్టేస్తున్నారు. They know, sometimes they don't know. కొన్నిసార్లు ఏదో తెలుసు, కొన్నిసార్లు తెలవకొని ఇట్లాంటి ఏదో పెడుతుంటారు. But as a child of God, అయితే దేవుని బిడ్డగా, what should be your response? నీ స్పందన ఎట్లుండాలి? You need not meditate on those things which are posted. అవి ఏదో నీ గురించి పెట్టినటువంటి ఆ వీడియోలు ఇవన్నీ చూసుకుంటూ ఊరికే అదే ధ్యానం చేయొద్దు. అరే వై దిస్ మ్యాన్ హాస్ స్పోకెన్ లైక్ దిస్, ఎందుకు నేను ఇట్లా మాట్లాడినాడు, నా గురించి ద హోల్ వరల్డ్ ఇస్ సీయింగ్, అంత ప్రపంచం అంతా చూస్తుంది కదా. దట్ ఓన్లీ వి నో, మనకు తెలిసింది అది ఒకటగా. బట్ వి మెనీ టైమ్స్ వి ఫర్గెట్ గాడ్ ఇస్ ఆల్సో సీయింగ్. అనేక పర్యాయాలు దేవుడు కూడా వాటిని చూస్తున్నాడు అన్న సంగతి మనం గ్రహించ. గాడ్ ఇస్ ద రైచియస్ జడ్జ్, దేవుడు నీతిగల న్యాయాధిపతి. సపోజ్ ఇఫ్ యు గో ఆన్ మెడిటేటింగ్ ఆన్ దోస్ పోస్ట్, ఒకవేళ ఎవరో నీ గురు వ్యతిరేకంగా పెట్టిన ఇవన్నీ ఇవే ధ్యానం చేస్తున్నావు అనుకో, యు విల్ లూజ్ యువర్ జాయ్, నీ సంతోషాన్ని కోల్పోతావు. యు విల్ లూజ్ యువర్ పీస్, నీకున్న నెమ్మది సమాధానం కోల్పోతావు. బట్ సింపుల్ థింగ్ యాజ్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్, వాట్ యు కెన్ డు ఇస్, దేవుని బిడ్డగా నువ్వు చేయగలిగినటువంటి చిన్న పని, సామాన్యమైనటువంటి విషయం, ఫర్గివ్ దెం, వారిని క్షమించే. జస్ట్ ఇరేజ్ దెం ఫ్రమ్ యువర్ హార్ట్, నీ హృదయంలో నుండి తుడిపి పెట్టేసి స్టార్ట్ లవింగ్ దెం, వారిని ప్రేమించడం మొదలుపెట్టు. వన్ డే గాడ్ విల్ స్పీక్ టు దెం అండ్ దే విల్ రికగ్నైజ్ దేర్ ఓన్ ఫాల్ట్. ఒక దినాన్న దేవుడు వారితో మాట్లాడతారు,
వారు చేసిన పొరపాట్లు వారు గ్రహిస్తారు. అండ్ దే విల్ కన్ఫెస్, వాళ్ళు ఒప్పుకుంటారు. అండ్ దే విల్ సెటరేట్ దేర్ లైఫ్, వారి జీవితాన్ని సరిదిద్దుకుంటారు. వెదర్ దే డు ఇట్ ఆర్ నాట్, ఇట్ ఇస్ నాట్ అవర్ జాబ్. సరే, వాళ్ళు అట్లా చేసినా చేయకపోయినా అది మన పని కాదు. బట్ అవర్ జాబ్ ఇస్ ఫర్గివింగ్ అండ్ స్టిల్ లవింగ్ దెం. మన పని ఒకటే, క్షమిస్తూనే ఉండాలి, ప్రేమిస్తూనే ఉండాలి. హౌ మెనీ టైమ్స్ వి రిబిల్డ్ అగైన్స్ట్ గాడ్, ఎన్నిసార్లు మనము దేవునికి విరోధంగా తిరుగుబాటు చేసాంగా. హౌ మెనీ టైమ్స్ వి ఫర్గాట్ ఆల్ ద బెనిఫిట్స్ వాట్ హి హస్ డన్, ఎన్నిసార్లు దేవుడు చేసిన మేలు ఉపకారాలు మర్చిపోయాం. ఇన్ అవర్ డిస్ట్రెసెస్ వి క్రైడ్ అంటు ద లార్డ్, మన కృంగుదల బాధల్లో దేవునికి మొరపెట్టినాం. అండ్ వెన్ ద లార్డ్ ఆన్సర్డ్ అవర్ ప్రేయర్స్, దేవుడు మరి మన ప్రార్థన జవాబిచ్చినప్పుడు. అండ్ వెన్ ద థింగ్స్ స్టార్టెడ్ గోయింగ్ ఆన్ వెల్, తర్వాత సంగతులన్నీ కూడా సజావుగా సాగిపోతుంటాయి. హౌ మెనీ టైమ్స్ వి ఫర్గాట్, ఎన్నిసార్లు మనం మర్చిపోయాం. ఈవెన్ టు కమ్ టు ద వర్షిప్ మీటింగ్ వి నెగ్లెక్ట్, మనం అసలు ఆరాధనకి రావడానికి కూడా నిర్లక్ష్యం చేస్తాం. ఎట్ ద టైమ్ ఆఫ్ ట్రబుల్ వి విల్ ప్రామిస్ సో మెనీ థింగ్స, కష్టకాలంలో దేవునితో ఎన్ని ప్రమాణాలు చేశాం. ఓ లార్డ్ ఇఫ్ యు సేవ్ మీ ఫ్రమ్ దిస్ ప్రాబ్లమ్, దేవా ఈ సమస్య నుండి నన్ను విడిపిస్తే, ఐ విల్ నాట్ డూ దట్ థింగ్ అగైన్, నేను మరలా ఆ పని చేయను. ఐ విల్ బి సర్వింగ్ యూ ఆల్ ద డేస్ ఆఫ్ మై లైఫ్, నా జీవితకాలం అంతా కూడా నిన్నే సేవిస్తాను. నాట్ వన్ ఆర్ టూ, హండ్రెడ్స్ ఆఫ్ ప్రామిసెస్ విల్ మేక్. ఇలాంటి ఒకటి రెండు కాదు, వందలాది ప్రమాణాలు దేవునితో చేస్తుంటాం. బట్ వెన్ ద థింగ్స్ ఆర్ బికమింగ్ నార్మల్, కానీ ఇవన్నీ కూడా సజావుగా సాగిపోతా ఉన్నాయి. నువ్వు చేసిన వంద వాగ్దానాలు ప్రమాణాల్లో ఒకటి గుర్తుండదు నీకు. యెట్ గాడ్ హ్యాస్ ఫర్గివెన్ us, అయినను దేవుడు మనల్ని క్షమించాడు. హి ఇస్ లవింగ్ us, ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. హి ఇస్ కాలింగ్ యు అండ్ మీ యాస్ మై పీపుల్, నిన్ను నన్ను కూడా ఆయన నా ప్రజలు అంటున్నాడు. సో లెట్ us బి, లెట్ us హావ్ దిస్ క్యారెక్టర్, ఫర్గివింగ్ అండ్ లవింగ్. కాబట్టి ఈ లక్షణాన్ని అనగా క్షమించే ప్రేమించేటువంటి లక్షణాన్ని కలిగి ఉంది. ఈవెన్ వెన్ వి సీ ద ఈవెంట్స్ దట్ టుక్ ప్లేస్ ఎట్ ద క్రాస్, ఇంకా సిలువ దగ్గర జరిగిన సంఘటనలు కూడా మనం గమనిస్తే, దో ఆల్ ద పీపుల్ వర్ డిమాండింగ్ హిస్ క్రూసిఫిక్షన్, ప్రజలందరూ కూడా ఆయన సిలువ వేయుడి సిలువ వేయుడి అంటున్నారు. దో దే వర్ అబ్యూజింగ్ హిమ్ అండ్ నన్ ప్రేడ్ ఫర్ ఫర్గివ్నెస్, నుండి వారందరూ కూడా దుర్భాషలు ఆడుతూ ఉన్నారు, దూషిస్తూ ఉన్నారు, ఒక్కడు కూడా క్షమాపణ కొరకు అడగలేదు. యెట్ వాట్ హి ప్రేడ్, అయినను ఆయన చేసిన ప్రార్థన ఏమిటి? దో దే హావ్ నాట్ ఆస్క్డ్ ఫర్ ఫర్గివ్నెస్, హి ప్రేడ్ ఫాదర్ ఫర్గివ్ దెం for they know not what they do. వారేమి కూడా మమ్మల్ని క్షమించండి అని అడగకపోయినా, అడగలేదు కూడా అయినా యేసుప్రభువు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరగరు గనుక వీరిని క్షమించుము అన్నాడు. దట్ ఇస్ వాట్ వి రీడ్ ఇన్ లూక్ 23:34. ఆ మాట లూకాసు వార్త 23 అధ్యాయం 34వ వచనంలో మనం చదవచ్చు. ఇట్ ఇస్ హిస్ నేచర్, అది ఆయన యొక్క స్వభావం. సో ఇన్ దిస్ సామ్ ఆల్సో, ఈ కీర్తనలో కూడా, ద లార్డ్ హింసెల్ఫ్ వాస్ షోయింగ్ దెం ద వే ఫర్ దేర్ రెస్టోరేషన్ టు హిస్ ఫెలోషిప్, దేవుడే మరలా వారు దేవుని సహవాసంలోనికి సమకూర్చబడులాగిన అవకాశాలు కల్పిస్తున్నాడు. వెర్స్ 13 హి సేస్, 13వ వచనంలో అంటున్నాడు, ఓ దట్ మై పీపుల్ హాడ్ హార్కెన్ అన్ టు మీ అండ్ ఇజ్రాయెల్ హాడ్ వాక్డ్ ఇన్ మై వేస్, అయ్యో నా ప్రజలు నా మాట వినిన ఎడల, ఇశ్రాయేలు నా మార్గంలో అనుసరించిన ఎడల, ఎంత మేలు. వాట్ ఎ లవింగ్ గాడ్ ఇస్ హి, ఎంత ప్రేమగల దేవుడు ఆయన. సేమ్ ఇన్విటేషన్ ఇస్ గివెన్ టు us టుడే, ఇదే ఆహ్వానం ఇది నాన్న మనకి అందించబడుతుంది. హి వాంట్స్ టు బ్లెస్ us అగైన్ ఎఫ్రెష్ ఇఫ్ వి కమ్ బ్యాక్, మనం గాని తిరిగి ఆయన చెంతకు వస్తే మరలా నూతనంగా ఆశీర్వదించాలని కోరుతున్నాడు. హి వాంట్ టు బ్లెస్ us, ఆయన మనల్ని ఆశీర్వదించాలని కోరుతున్నాడు. లెట్ us రీడ్ వెర్స్ 16, 16వ వచనం చదువుకుందాం. హి షుడ్ హావ్ ఫెడ్ దెం ఆల్సో విత్ ద ఫైనెస్ట్ ఆఫ్ ద వీట్ అండ్ విత్ హనీ అవుట్ ఆఫ్ ద రాక్, should I have satisfied thee? అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించుదును, కొండ తేనెతో నిన్ను తృప్తిపరచుదును. సో డోంట్ డ్వెల్ ఆన్ ద పాస్ట్ ఫెయిల్యూర్స, కాబట్టి గత పతనాల గురించే చింత చేస్తూ ఉండొద్దు. ఇఫ్ యు హావ్ ఫెయిల్డ్ ద లార్డ్ ఇన్ ఎనీ ఏరియా ఆఫ్ యువర్ లైఫ్ ఇన్ ద పాస్ట్, గతంలో నీ జీవితంలో ఎక్కడైనా దేవుని విషయంలోను తప్పిపోయి ఉంటే, ప్లీజ్ కమ్ బ్యాక్ టు హిమ్ బై ఆస్కింగ్ ఫర్గివ్నెస్, క్షమాపణ కోరుతూ వెంటనే ఆయన దగ్గరికి రావాలి. గాడ్ హ్యాస్ బెస్ట్ ప్లాన్స్ ఫర్ యువర్ లైఫ్, దేవుడు నీ జీవితం కొరకు శ్రేష్టమైనటువంటి ప్రణాళికలు కలిగి ఉన్నాడు. ఇఫ్ యు లీవ్ ద చాయిస్ విత్ హిమ్, He will always give you the best. No, devuniki avakashalu vidichipedte devudu ellappudu kuda nee jeevithamlo shrestamainave chestadu. This morning return to him. Ee uday kalamu aane yuddhaku tirigira. Today take the opportunity to worship him aloud. Ee roju nu biggaraga ayana aaradhinchadaniki koruku avakashanni teeskovali. May God help you. Devudu neeku sahayam cheyanaga. Shall we pray? Prarthana cheskundam. Loving heavenly father, premagala maa paralokam tandri, what a loving god are thou. Enta premagala devudavu neevu. We are no way better than the Israelites. Deva israelil kanna meme maatram తీసుకోవాలి.
ఎవ్రీ టైమ్ దే హావ్ ఫర్గాటెన్ ఆల్ దీస్ బెనిఫిట్స్. ఇన్ని ప్రభావాలు అనుభవిస్తూ కూడా ప్రతిసారి నువ్వు చేసిన మేలు ఉపకారాలు మర్చిపోతూనే ఉన్నారు. యూ కెన్ రిజెక్ట్ దెమ్ దేవా, అలాంటి పరిస్థితిలో నువ్వు వారిని తృణీకరించు. యూ కెన్ అబాండన్ దెమ్, వాని వాని విడిచిపెట్టగలవు. బట్ కానీ మై పీపుల్ టైమ్ అండ్ అగైన్ యు ఆర్ కాలింగ్ దెమ్ విత్ సచ్ ఏ డియర్ ఫుల్ నేమ్. పదే పదే నా ప్రజలు ఎంత ప్రేమైనటువంటి ఆ సంబోధన చేస్తున్నారు. దే ఆర్ మైన్ ఓన్లీ, వారు నా వారే. ఓ విత్ ఎ పొజెసింగ్ లవ్, ఓ లార్డ్ దే ఆర్ కాలింగ్ దెమ్. ప్రభా, ఇది నాది నా సొత్తు అన్నట్టుగా ప్రభా అంత ప్రేమతోనే వారిని పిలిచాం. ఐ ఆమ్ నాట్ బెటర్ దాన్ దెమ్, మరి ప్రభా నేను వారికన్నా ఏ మాత్రం మంచివాడిని. నన్ ఆఫ్ us ఆర్ బెటర్ దాన్ దెమ్. మావలో ఏ ఒక్కరేమ కూడా వాళ్ళకన్నా మంచివాళ్ళం ఏం కాదు. హౌ మెనీ టైమ్స్ వి హావ్ ఫర్గాటెన్ ద బెనిఫిట్స్ విచ్ యు హావ్ డన్. ఎన్నిసార్లు ప్రభా నీవు చేసిన మేలు ఉపకారాలు మర్చిపోయాం. ఫర్గివ్ us, మమ్మల్ని క్షమించండి. దిస్ మార్నింగ్ విత్ ఏ ఫర్గివ్, ఓ లార్డ్ ఆస్కింగ్ ఫర్ ఫర్గివ్నెస్, వి ఆర్ కమింగ్ అంటు దీ. ఉదయకాలం క్షమాపణ కోరుతూ నీ చింతకు వస్తున్నాం. ఓ లార్డ్ గివ్ ద సేమ్ ఓల్డ్ జాయ్. దేవా, మరలా పోగొట్టుకున్న సంతోషాన్ని మాకు అనుగ్రహించు. ఓ ద జాయ్ ఆఫ్ సాల్వేషన్ మే బి రిస్టోర్డ్. రక్షణ ఆనందము మరలా అనుగ్రహించబడును గాక. ఓ లార్డ్ యు ఆర్ అవర్ గాడ్. దేవా, నీవు మాకు దేవుడివి. అండ్ వి ఆర్ యువర్ పీపుల్. మేము నీ ప్రజలం. ఓ విత్ దిస్ థాట్స్, ఓ లార్డ్ వి మే కంటిన్యూ థ్రూఅవుట్ దిస్ డే. ఈ తలంపులతో ఈ దినం అంతా కూడా మేము సాగేదానికి సహాయం. హెల్ప్ ఎవ్రీ వన్ ఆఫ్ us టు వర్షిప్ యు ఎఫ్రెష్ విత్ న్యూ డెడికేషన్. మాలో ప్రతి ఒక్కరూ కూడా ఒక నూతన ప్రతిష్ఠతతో నూతన విధానంలో ఆరాధన చేయదము గాక. ఇన్ జీసస్ ప్రెషియస్ నేమ్ వి ప్రే. యేసు ప్రభువారి అమూల్యమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ స్పిరిచువల్ మెసేజెస్ ఆన్ యూట్యూబ్ ఛానల్ జాన్ విక్టర్ హెబ్రోన్.